క్రియాయోగంలో అంతర్ముఖ ప్రాణాయామం గురించి సవివరంగా తెలియచేసిన యోగిరాజుల వారు. యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఊపిరి తీసుకోవడం, విడవడం వంటి పని లేదు. ఇది పూర్తిగా లోపల వైపు జరిగేది. అంటే పాము బుస కొట్టే శబ్దం, అంటే ఇడా పింగళల్ని ఆరంభంలోనే విడిచిపెట్టి సుషుమ్నలో అంతర్గతంగా, అంటే ప్రాణాపానల గమనం వల్ల ప్రాణాయామం జరపడంలో దీని ప్రాముఖ్యం ఉంది. ఇది చాలా విశ్రాంతి కలిగిస్తుంది. రేచక పూరకాల ద్వారా షట్చక్రాల్లో అంతర్ముఖులు అయినందువల్ల ప్రాణవాయువు రాకపోకల ద్వారా కేవల కుంభకం దానంతటా అది సిద్ధిస్తుంది. పైగా అన్ని రకాల చంచలత్వాలు సమాప్తమైపోతాయి. ఆ తరువాతే ధ్యానానికి వాస్తవ ఆధారం ఏర్పడుతుంది. దీని తర్వాత యోనిముద్ర ద్వారా ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మదర్శనం తన్మయత ప్రాప్తిస్తుంది. ఇంకా ముందుకు సాగిన మీదట సమాధి అవస్థ సిద్ధిస్తుంది. కూటస్థంలో అంటే భూమధ్యలో బటన వేలడంత పురుషుడిలో ఆత్మ నివసిస్తుంటుంది. అందుకే యోగిరాజులు తమ భక్తుల్ని కూటస్థంలో బటన వేలడంత పురుషుణ్ణి చూస్తున్నారా అని అడుగుతుండేవారు. ఉత్తమ ప్రాణకర్మ చేయడం వల్లే అతడు కనిపిస్తాడు. అతడే ఆత్మ, అతడే అభయపదము, పరమపదము, అతడే బ్రహ్మ. ఆ ఉత్తమ పురుషుని నేను అన్న జ్ఞానం క్రియాయోగం చేయడం వల్ల కలుగుతుంది. ఆ స్వరూపమే పురుషోత్తముడు, అన్ని జ్యోతులకు జ్యోతి అయిన వాడు. ఆ జ్యోతి నుంచే అన్ని జ్యోతులు వెలుగుతాయి. అదే ఆత్మసూర్యుడు. ఇది పూర్తిగా గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. దీనివల్ల ఏ విధమైన హాని, అనిష్టము సంభవించవు.